కుప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 8వ వార్డులోని దళిత కాలనీలో చేపట్టారు. సీసీ రోడ్డుపై పేరుకుపోయిన చెత్త చెదారంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి ముక్కలను తొలగించి చీపుర్లతో శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ఆంజనేయులుగా టీఆర్ఎస్ నాయకులు మన్ని నవీన్ పల్లెపాటి స్వామిలు మాట్లాడుతూ ఇప్పటి వరకు 298 వారాలుగా నిరంతరాయంగా గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతూ ప్లాస్టిక్ రహిత పారిశుద్ధ్య రహిత గ్రామంగా తీర్చిదిద్దుకున్నామని తెలిపారు. గ్రామస్తుల ఐక్యమత్యంతో మరిన్ని అవార్డులు పొందే దిశగా ప్రణాళికలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, దారావత్ శ్రీను, అంగన్వాడీ టీచర్లు లావణ్య, స్వర్ణలత, ఆశావర్కర్, ఇందిర, మేక్ ఇన్ యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు 298వ వారం స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ ఎస్సీ కాలనీలో 8వ వార్డులో స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా మన పంచాయతీ సిబ్బంది మరియు మేకిన్ మల్కాపూర్ యువత, గ్రామస్తులు, పెద్దలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ఎస్సీ వాడకట్లో ఉన్నటువంటి సీసీ రోడ్లకు ఇరువైపులా ఉన్నటువంటి చెత్త చెదారాన్ని, ప్లాస్టిక్ తొలగించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ఆడవాళ్ళకు కూడా తడిచెత్త, పొడి చెత్త కోసం చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకా మునుముందు కూడా మల్కాపూర్ విలేజ్లో ఇక్కడ ఏ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తామని తెలియజేస్తుంది. వార్డు నెంబర్లు మరియు కార్మికులు, వీళ్ళు సఫాయి కార్మికులు మరియు యువత అందరూ పాల్గొని 8వ వార్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం 298వ స్వచ్ఛ భారత్ కార్యక్రమము విజయవంతంగా చేయడం జరిగింది. ఇట్లనే మేము ఎప్పటికీ స్వచ్ఛ భారత్ కార్యక్రమము ప్రతి గల్లీలో ఎక్కడైనా ఉన్నా కానీ మేము ప్రతి వారం చేస్తూ మల్కాపురాన్ని స్వచ్ఛ భారత్ వైపుగా ఇంకా ముందు తీసుకుపోవడానికి సన్నద్ధంగా ఉన్నట్టుగా తెలియజేస్తాము. నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 8వ వార్డులో ఎస్సీ కాలనీలో మన యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా సీసీ రోడ్డుకు ఇరువైపు ఉన్నటువంటి ప్లాస్టిక్ కానీ, చెత్త చెదారం కానీ, పిచ్చి మొక్కలు కానీ వాటన్నిటిని తొలగించడం జరిగింది. ప్రతి ఆదివారం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో మేక్ ఇన్ యువత, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఆశా వర్కరు, అంగన్వాడీ టీచర్లు, అది ఐకేపీవీఓఏ, పంచాయతీ సిబ్బంది అందరూ కూడా మమేకమై ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ గ్రామాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచుతూ ప్లాస్టిక్ రహిత గ్రామంగా, అదేవిధంగా పారిశుద్ధ్య రహిత గ్రామంగా, మరి అదేవిధంగా మా గ్రామానికి పారిశుద్ధ్యంలో అవార్డు వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతూ ఇంకా మరెన్నో అవార్డులు సాధించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాము. ఇందుకు గ్రామస్తులు అందరూ కూడా సహకరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.